కొరుట్ల నియోజకవర్గ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం. కొరువి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర, మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్టీలు అలిగూరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం. మేడిపల్లి స్నేహ సాయి హాస్పిటల్ సంఘంలో ఏర్పాటు చేసిన కార్డియోపల్మనరీపై అవగాహన, పాల్గొన్న మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కొత్తపేట గ్రామం నుండి శివాజీనగర్ వేరుపడి కొత్త గ్రామంగా ఏర్పడింది. ఆలయానికి సంబంధించిన బోర్డుపై మా గ్రామం పేరు ఉండాలంటే మా ఊరు పేరే ఉండాలంటూ రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. విషయం తెలుసుకుని తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యం, జగిత్యాల రూరల్ సీఏ ఆరిఫ్ అలీఖాన్ రెండు గ్రామాల ప్రజలకు సమావేశం చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు గ్రామాలకు చెందిన ప్రజలు నాగాలయం బోర్డుపై కోటపేటతో పాటు శివాజీనగర్ పేరు పెట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేయగా పాత పద్ధతి ప్రకారమే కొత్తపేట అనే ఉండాలని ఆ ఊరి ప్రజలు స్పష్టం చేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, అప్పటి వరకు ప్రజలు సామరస్యంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్, ఆలయ ఈవో విక్రమ్, ఆర్ఐ పద్మయ్య, రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం రెండు విలేజ్లను కలుపుకున్నాం, వాళ్ళ గెజిట్ మనం ఆక్రమించుకుంటున్నాం కాబట్టి మన గెజిట్ వాళ్ళ గెజిట్ మనం ఇద్దరం కలుసుకున్నాం. మేము పోరాటం అది ఇంకా ఇంత పెద్ద టెంపుల్ ని విడిచిపెట్టి కోట్ల ఆస్తిని మేము ఇవ్వట్లేము, మాకు చాలా ఆస్తి కూడా ఇవ్వట్లేము. మాది కూడా భూభాగం పోయింది, మనం అందరం కలిసి మనం వెళ్ళదీసుకుంటున్నాం, మనం కలిసి ఉన్నాం. బోర్డు పైన పేరు ఉండగానే మీరు ఏం ముత్తలేమో వరాలేమో మేము కూడా అడుగుతలేము కూడా ఒక పేరు. ఎందుకంటే ఇంత పెద్ద విలేజ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంత పెద్ద టెంపుల్ నాకు విడిచిపెట్టాము. ఒకనాడు తిరుపతి దేవస్థానం అయిపోయిందా అంటారు. తిరుపతి దేవస్థానం ఆంధ్రలో ఉన్నది, తెలంగాణలో లేదు. మొత్తం అది నడరాకుండా అవుతుంది సార్. ఎప్పుడు నేను లక్ష పెట్టుకుంటా మంచి చేపిస్తున్నాను. అన్ని బిల్లు చెప్పినట్టు బోర్డులో పేరు ఉండడం వల్ల మీకు ఎటువంటి అభ్యంతరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు అనేది మీ దీంతో ప్రకారం చూసుకుంటే సార్, అది పక్క పెట్టండి. ఇవాళ మేము ఉంటాం, రేపు మా వారసులు వస్తారు, వాళ్ళని మీకు తెలియదు, రేపు వీళ్ళు అక్వై చేసుకుంటారు, వాళ్ళు పక్క చేస్తారని చెప్పేసి మీది అది 100% పేరు ఉండడం వల్ల. అవును, అది ఫస్ట్ నేను రీజన్ అది అంతే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరుట్ల నియోజకవర్గ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తా ఉన్నాము. దగ్గర దగ్గర 2000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. దగ్గర దగ్గర 50 కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎస్ఎస్సి దగ్గర నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల వరకు అన్నీ కూడా ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. మన వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ మెట్పల్లిలో పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ 11 లోపల అయిపోయింది. మేళా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు, కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం పొద్దున 11 లోపలే రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోతాయి. ఇంకో క్యూఆర్ కోడ్ కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సి డైరెక్ట్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దయచేసి మా విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్, విద్యార్థులకు, యువకులకు, 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో హైదరాబాద్ నుండి దగ్గర దగ్గర 50 కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి దాన్ని తప్పకుండా అందరూ కూడా వినియోగించుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పండి, దయచేసి దీన్ని కొద్దిగా మంచి పబ్లిసిటీ ఇవ్వండి. మహబూబాబాద్ జిల్లా కొరువి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర తెలంగాణలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన
కొరవి వేదరపద్రుని సన్నిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆదేశాలతో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యవేక్షణలో ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లుగా నీటి వసతి, చలువ పందిళ్ల ఏర్పాటు, క్యూలైన్ల ఏర్పాటు, ప్రసాద వితరణ కేంద్రాలు, కళ్యాణ మండపం తదితర పనులన్నీ పూర్తి చేస్తున్నట్లుగా ఈవో సత్యనారాయణ తెలిపారు. కొరవి ఆలయానికి భక్తులు అందించిన విరాళాలతో ఐరన్ పై కప్పు నిర్మాణం, మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్డీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం, కురువి గ్రామం మరియు మండలం మహిబాద్ జిల్లా. శ్రీ వీరభద్ర స్వామి అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే వీరభద్రుడి దేవాలయాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవక్షేత్రం ఈ శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కురువి. ఈ ఆలయానికి 2024 శివరాత్రి పురస్కరించుకొని 7/3/2024 నుంచి 22/3/2024 వరకు 16 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 7/3/2024 రోజు అంకురార్పణ జరిపించి 8/3/2024 శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రాత్రి 12:30 నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు రోజు పెద్ద చెరువునందు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం, 13వ తారీఖు రథోత్సవ కార్యక్రమం, 16వ తారీఖు పవళింపు సేవ, 20వ తారీఖు సెప్టెంబులైనటువంటి రామలింగేశ్వర ఆలయంలో పార్వతీ కళ్యాణం, అదేవిధంగా 22/3/2024 స్వామివారికి 16 రోజుల పండుగ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ ఉత్సవాల్లో విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం చలువ పందిర్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్, అదేవిధంగా ఆర్టీసీ సౌజన్యంతో బస్సుల సౌకర్యాలు, పోలీసు వారి సౌజన్యంతో ఎటువంటి ట్రాఫిక్ అవాంతరయం సంఘటన జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పవర్ సప్లై ఉండేలాగా, అదే పంచాయతీరాజ్ వారి సహకారంతో గ్రామం మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీ వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశాలు అనుసరించి అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి ఉన్నటువంటి ఉత్సవ కమిటీ, ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అనర్థుల కోసమే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ గురువారం 323వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్లో 323వ రోజు కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలు చోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధరబాబు మేడ్చల్ నియోజకవర్గంలోని కొండ్లకోయ ఐటీ పార్కు సందర్శన అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనున్న ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సభాస్థలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఇక్కడ
శ్రీకాకుళం రెడ్ క్రాస్ సేవలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ పరిపాలనా విభాగ నైపుణ్యాభివృద్ధి విభాగ భవనాలను గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్ క్రాస్ శ్రీకాకుళం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతిరోజు చూస్తున్నామని, వీరి సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ప్రజలతో పాటు అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఆలోచింపచేసే విధంగా రెడ్ క్రాస్ సేవలు నిరంతర నిస్వార్థ సేవలుగా వర్ణించారు. పరిపాలనా విభాగం సుమారు 2 సెంటర్లలో 35 లక్షల రూపాయలతో నిర్మించారని, ఇందులో భాగంగా తలపెట్టిన రక్తదాన శిబిరానికి పలు కళాశాలల విద్యార్థులు, అన్ని ప్రభుత్వేతర ప్రభుత్వ ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం ఆనందదాయకమేనన్నారు. మేడపల్లె శ్రీ సాయి హాస్పిటల్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్డియోపల్మనరీ రిసెటేషన్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం పాల్గొన్నారు. మేడపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, శ్రీ సాయి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మహేందర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఉప్పల్ ఇర్షద్ ఖాన్, మార్కెటింగ్ మేనేజర్ కాజా ఖాన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, దాంతో పాటు ఇంకొక చేతి దాన్ని సపోర్ట్ గా పెట్టుకొని సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా సార్? చేతి ఇలా పెట్టాము, పైకి వచ్చేసి షోల్డర్ ఎల్బో అన్ని పేషెంట్ పైకి కరెక్ట్ గా ఒక స్ట్రెయిట్ లైన్ లో రావాలి. వచ్చిన తర్వాత ఇలా స్ట్రెయిట్ గా నడుము దగ్గర నుంచి ఒత్తుకుంటూ కిందకు వచ్చారు.
అప్పుడే మీకు కరెక్ట్ కంప్లీషన్స్ వస్తాయి. మీరు ఇలా చేసినా ఓకే, ఇలా ఇలా అన్నా అది ఎఫెక్టివ్ కంప్రెషన్స్ కాదు. ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుతున్నాం, ఇది మొత్తం గుండెట్లో ఒత్తుకోవాలి అని. అది ఒత్తుకోవట్లేదు కాబట్టి నేను ఎంత సీపీఆర్ చేసినా ఆ వ్యక్తి బతకడు. సో మీరు ఇక్కడ చేయి పెట్టి స్ట్రైట్గా వచ్చి అలా ఒత్తుకేనే అప్పుడు కరెక్ట్ సీపీఆర్ అని. ఇలాంటివి ఈరోజు మేము మేడిపల్లి ఉప్పల్ దగ్గర మేము శ్రీసాయి హాస్పిటల్లో సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం. మాకు ఏఎస్ఎఫ్ సపోర్ట్ గారు, మనకు లోకల్ లీడర్ స్టూడెంట్ లీడర్ లక్ష్మణ్ గారు హెల్ప్ చేశారు. అండ్ ఇట్లా మాకు మేనేజింగ్ డైరెక్టర్ గారు, శ్రీసాయి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మాకు హెల్ప్ చేయడంతో మేము ఇది చేస్తున్నాం. మేము కమ్యూనిటీ హాస్పిటల్ స్కిల్ ల్యాబ్ నుంచి వచ్చాము. కమ్యూనిటీ హాస్పిటల్స్ నుంచి సిపిఆర్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఈ లోకల్ ప్రజానికానికి మేము ఇంతవరకు సిపిఆర్ అనేది ఒక బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాము. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సార్. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఏరియా ఇచ్చారు మేము ఇక్కడ సిపిఆర్ కండక్ట్ చేయడానికి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళ హాస్పిటల్తో కలిసి ఈ లొకాలిటీలో ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను ఇంకా సార్తో హెల్ప్ అడుగుతున్నాను సార్. మేము ఈరోజు కామినేని హాస్పిటల్ సహకారంతో మేడిపల్లిలోని శ్రీసాయి హాస్పిటల్ వారు సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రస్తుత రోజుల్లో గుండె నొప్పులతోటి అదేవిధంగా హార్ట్ అటాక్ తోటి చాలామంది చనిపోయే ప్రమాదం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, అంటే వయసుకు సంబంధం లేకుండా ఈరోజు హార్ట్ స్ట్రోక్తో చనిపోతారు చాలామంది. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేసి ఎలా బ్రతికించవచ్చు చాలామంది తెలియక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిపిఆర్ అవగాహన చేయడం వల్ల చాలామంది తెలుసుకొని, ఒక మనిషి అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తెలుసుకొని వెంబడే ఆయనకు సిపిఆర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒక మనిషిని ప్రాణాలను కాపాడుకోవచ్చు. దాంతోపాటు ఉన్నటువంటి దీనిపైన ఒక అవేర్నెస్, అంటే అవగాహన కలిగిందంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కలిగించినట్లయితే ఇటువంటి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పరిస్థితి మనకు మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీసాయి హాస్పిటల్ వారికి, ముఖ్యంగా మన ఖజానా గారికి, అదేవిధంగా ఎండీ గారికి, అదేవిధంగా ఈ యొక్క సిపిఆర్ సంబంధించినటువంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్నగారికి, డాక్టర్ అన్నగారికి, అందరికీ ఏఎస్ఎఫ్లా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుందంటే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా శ్రీసాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ, ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, వారందరికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, మమ్మల్ని ఇట్లా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు శ్రీసాయి హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. యూపీకి చెందిన సయ్యద్ 2012లో హైదరాబాద్కు వచ్చి స్థిరపడి స్కాప్ వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు తబీష్ హైదరాబాద్కు వచ్చి జీడిమెట్ల సుభాష్ నగర్లో డీకేఎన్ ఫ్లోర్ మిల్లు పేరిట గోధుమ పిండి తయారీకి ప్రారంభించారు. వారు చట్టవిరుద్ధంగా మధ్యప్రదేశ్కు చెందిన సివిల్ సప్లైస్ గోధుమలను అక్రమంగా రవాణా చేసుకుని గోధుమ పిండిని తయారు చేసి కృష్ణ మరియు మందిర్ అనే బ్రాండ్లపై విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి సేవలందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు మరింత పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు. మహిళల ఐక్యమత్యంతో తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్సీ తక్కలపల్లె రవీంద్రరావు, రామ్మోహన రెడ్డి, జిల్లా మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ దినోత్సవాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాంక్షలు మీ అందరికీ తెలియజేస్తాము. రాష్ట్రానికి మనం అందరం మాట్లాడుతున్నాం, ఎందుకంటే మన మహబూబాబాద్ జిల్లా ప్రత్యేకత కూడా ఇక్కడ మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా మేము ఉండడం, జెడ్పీ చైర్పర్సన్ ఒక బిందు ఉండడం, సత్యవాదరాధుడు గారు ఎమ్మెల్సీగా ఉండడం, చాలా మందికి ఇక్కడ మహిళా అవకాశాలు చాలా మందికి వచ్చినాయి. దాంతోపాటు మన మహబూబాబాద్ జిల్లా కూడా గొప్ప ప్రత్యేకత ఏంటంటే, మీ రంగాల్లో కూడా ఎవరికి మీ డిపార్ట్మెంట్ వారు కూడా
మీ అంగన్వాడీస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఐకేపీ వాళ్ళు కావచ్చు, మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళు కావచ్చు, దాదాపు మన మార్కోట జిల్లాలో చాలా యాక్టివ్గా గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసి మోటివేట్ చేసి మీ ప్రజలకు మీ మీ రంగాల్లో కూడా పనిచేసి పనిచేసే వాళ్ళు మన మార్కోట జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా నా దగ్గరకు వచ్చి ఎంతో మందికి సంబంధాలు వచ్చిపోవాలని తెలుసుకున్నారు. కాబట్టి నిజంగా మీ అందరికి మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఇల్లు చక్క పెట్టాలంటే మహిళే ఉండాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళే ఉండాలి. అందుకే ఇటువంటి ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మహిళల మీద అయితేనే ఆ కుటుంబాన్ని మెరుగు చక్కదిద్దని చెప్పేసి ఏ స్కీమ్స్ పెట్టినా మహిళలు ఉద్దేశం పెట్టుకొని అన్ని ఎవరు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా చేస్తా ఉన్న విషయం మీ అందరూ తెలుసు. అదే ప్రత్యేకత కూడా మన మహిళలు ఉంటుంది. మీరందరూ కూడా రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా మీ యొక్క రంగాలను రాణించాలని మీకు ఇచ్చిన బాధ్యతల్ని గ్రామ స్థాయిలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రజలు పూర్తి స్థాయిగా మీరు సేవ చేసి మీ మీ దాంట్లో మీరు మెప్పు పొంది మీరు ఇంకా పై స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ వచ్చిన మా మహిళా సోదర మనందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియవస్తూ ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా మా తరఫున నేను ఒక మహిళగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఎవరికైనా ఏ గ్రామాల్లో అయినా మీ యూనిట్లో అయినా మీ దగ్గర ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మీ తరఫున నిలబడడానికి ఖచ్చితంగా మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా కశ్మకోట మండలం పిసినికాడలో నేడు సీఎం జగన్ చేయూత నిధులు విడుదల చేశారు. పిసినికాడ సభా వేదిక నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 26,98,931 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లబ్ధిదారులకు గాను 5,60,049 కోట్ల సహాయాన్ని అందించారు. ఒక్కో లబ్ధిదారుల ఖాతాల్లో 18,750 చొప్పున నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొరుట్ల నియోజకవర్గ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళా, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియా సమావేశం. కొరువి మండల కేంద్రంలో ఘనంగా జరగనున్న శివరాత్రి జాతర, మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్టీఓ అలివేలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం. మేడిపల్లి శ్రీహ సాయి హాస్పిటల్ సంతృప్తి ఏర్పాటు చేసిన కార్డియో పల్మనరీపై అవగాహన, పాల్గొన్న మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.